హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సంహితారాజ్. ఎలా ఉన్నారు అందరూ? ఇదేంటి అన్ని బోళ్ళు ముందేసుకొని కూర్చుంది అనుకుంటున్నారు? చెప్తాను, ఆగండి. కిచెన్లో యూజ్ అయ్యే చాలా ఇంపార్టెంట్ ఐటమ్స్ పర్చేస్ చేశాను ఆన్లైన్లో, అవి మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. ఇవైతే ప్రతి ఇంట్లో ఉండాల్సిందే, సో ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా తక్కువ బడ్జెట్లో తీసుకున్నాను నేను, మీకు కూడా యూజ్ అనిపిస్తే కామెంట్ చేయండి, లింక్ పెడతాను, మీరు కూడా పర్చేస్ చేసుకోండి. ఫస్ట్ నేను తీసుకున్న ఐటమ్ పోపు దినుసులు స్టోర్ చేసుకోవడానికి. నాకు పెళ్ళిలో పెట్టింది అయితే చాలా వెయిట్ ఉంది, తక్కువ ప్లేస్లో ఎక్కువ ఐటమ్స్ పట్టాలి అంటే ఇది బెస్ట్ అనిపించింది నాకైతే, యూస్ఫుల్ అనిపించి తీసుకున్నాను. దీనికి ఒక స్టాండ్ కూడా వచ్చింది చూడండి, మధ్యలో ఫ్లవర్ వేస్లా వచ్చింది, పైన ప్లాస్టిక్ ఫ్లవర్ వేస్ కూడా పెట్టుకోవచ్చు. ఈ ఐటమ్ ఇప్పటికీ చాలామంది తీసుకునే ఉంటారు, కానీ ఎవరైతే తీసుకుని వాళ్ళు ఉంటారో వాళ్ళకి చాలా యూజ్ అవుతుందని ఈ వీడియో పెడుతున్నాను. ఇది ఎలా ఉంటుంది, ఏంటి రివ్యూ కావాలి కదా అందుకోసం. ఇంకో విషయం ఏంటంటే, మనం ఆన్లైన్లో ఏది కొన్నా సరే కిచెన్కి సంబంధించిందైనా ఇంకా క్లాత్స్ అయినవైనా ఖచ్చితంగా వాష్ చేసుకొనే యూజ్ చేయండి. ఇదంతా సెట్ చేసి ఇచ్చారు, నేను మొత్తం అన్నీ డివైడ్ చేసి మంచిగా వాష్ చేసి పెట్టాను. ఇలా ఒక్కొక్కటి మనం కుకింగ్కి సంబంధించిన ఏమేమి కావాలో అవన్నీ తీసి పెడుతున్నాను చూడండి. చాలా బాగుంది బాక్స్ ఐటమ్ అయితే, ప్లాస్టికే కానీ బాగుంది, ఎయిర్ టైట్ కట్ అయినారు. ఒక చిన్న బాక్స్ కాబట్టి ఇది 250 ml వరకు పడుతుంది మీకు. ఇది విజిబుల్ ప్లాస్టిక్ కాబట్టి లోపల ఏ ఐటమ్ ఉంది అనేది మనకి ఈజీగా కనిపిస్తుంది, సో దాన్ని బట్టి మనకి ఏది అవసరమైతే దాన్నే తీసుకోవచ్చు. అలాగే తక్కువ ప్లేస్లో సెట్ అయిపోతాయి అన్ని వస్తువులు. ఇదే కాకుండా ఇంకా 2 ఐటమ్స్ కూడా తీసుకున్నాను, అవి కూడా కిచెన్లో చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, అలాగే కామెంట్ చేయండి. ఎవరికైతే ఈ ఐటమ్స్ కావాలి కొనుక్కుందాం అనుకుంటున్నారో వారు ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నేను లింక్ పంపిస్తాను. ఇది వచ్చాక మొత్తం ఫస్ట్ డివైడ్ చేసి క్లీన్ చేసి పెట్టాను కదా, సో ఇదంతా లోపల మళ్ళీ వాటర్ లేకుండా ఫస్ట్ క్లీన్ చేసుకోండి. అందుకే ఆ క్లాత్ పెట్టాను, ఆ క్లాత్తో క్లీన్ చేసి ఇలా ఒక్కొక్క ఐటమ్ అన్ని స్టోరేజ్ చేసి పెడుతున్నాను. ఒక్కొక్కటైతే అన్ని కవర్లో ఉండిపోయినాయి, అసలు అవి ఎప్పుడు కొన్నాను కూడా తెలియదు, పక్కకు పెట్టేస్తాను. సో అన్నీ ఒకేసారి ఇలా పోసి పెట్టేసుకుంటే మనకు కూడా వెతకాల్సిన పని ఉండదు, ఈజీగా కనిపిస్తుంది కాబట్టి అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. నిజానికైతే కొంటున్నప్పుడు తెలియదు వస్తువులు, కానీ ఇలా సర్దుతున్నప్పుడు అర్థమవుతుంది మనం ఇన్ని కొన్నామా అని. ఈ క్యాప్స్ కూడా చాలా బాగున్నాయి డిజైన్, అయినా టైట్గా ఉంది, అసలు ఎయిర్ లోపలికి వెళ్ళదు, సో ఈజీగా మీరు పర్చేస్ చేయొచ్చు ఎలాంటి భయం లేకుండా. ఇవి ఎలా ఫిట్ చేయాలో కూడా నేను చెప్తాను లాస్ట్లో చూడండి. ఇవి మొత్తం ఎన్ని వచ్చాయో చెప్పలేదు కదా నేను, 2 స్టెప్స్ స్టాండ్స్లో పైన 8 కింద 8, టోటల్ 16 వచ్చినాయి, 16 బాక్స్లు.
ఫైనల్గా ఇవన్నీ క్లీన్ చేసి పెట్టడం అయిపోయింది. చూడండి ఒకసారి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. సో ఇవన్నీ ఒకే దగ్గర పెట్టుకోవచ్చు ఈజీగా. ఇలా ఒక్కో బాక్స్ తీసుకొని అలా స్టాండ్కి ఫిక్స్ చేసేసుకోవాలి. ఈజీగానే పడుతుంది, మనం తీసేటప్పుడు కూడా ఈజీగా తీసుకోవచ్చు. అండ్ ఇది ఇలా మూవ్ అవుతుంది కాబట్టి ఐటమ్స్ ఎలా ఉన్నాయేంటి అని మనం అంతా సర్దనవసరం లేదు, తీయనవసరం లేదు. దాన్ని ఇలా మూవ్ చేస్తే సరిపోతుంది, ఐటమ్స్ కనిపిస్తే మనకు అవసరం ఉన్నది తీసుకోవచ్చు. నేనైతే అన్నీ ఫిక్స్ చేశాను చూడండి. నాకు ఏదైతే అవసరం ఉందో డైలీ ఎక్కువ యూజ్ చేసేది స్టార్టింగ్లో పెట్టుకున్నాను. చూడండి ఇలా మూవ్ అవుతుంది, ఇలా మూవ్ అయినప్పుడు మనం ఈజీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ నేను తీసుకున్న ఐటమ్ వచ్చేసి ఇది అన్నమాట, ఈ పొంగడాల ప్యాన్. చూడండి ఒక ప్లాస్టిక్ నైఫ్ అలాగే రబ్బర్ ఇచ్చారు ప్లేట్కి ఫిక్స్ చేసుకోవడానికి, ప్లేటు అలా ఫైనల్గా పొంగడాల ప్యాన్. చాలా లైట్ వెయిట్గా ఉంది అండ్ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది. ఇంత లో బడ్జెట్కి ఇంత మంచి వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఇవి మొత్తం 12 వేసుకోవచ్చు పొంగడాలు ఒకేసారి. చూడండి ఒకసారి ఎంత బాగుందో. దీనికి ఒక స్పెషల్గా స్క్రబ్బర్ ఇచ్చారు వాష్ చేసుకోవడానికి. నేను రాగానే సేమ్ ప్యాకింగ్ ఓపెన్ చేసి ఫస్ట్ వాష్ చేసి పెట్టాను, వాష్ చేసాకే వీడియో చేస్తున్నాను. ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న ఎగ్ బజ్జీలు కూడా వేసుకోవచ్చని తీసుకున్నాను. నేనైతే ఆల్రెడీ ట్రై చేశాను, సూపర్గా వచ్చింది. అంటే ఈ వీడియో ఎడిట్ చేసేలోపు ట్రై చేశాను. నెక్స్ట్ లాస్ట్ వన్, ఇలా ఎవరికైతే నాలాగా బుచ్చి కిచెన్ ఉందో వాళ్ళకి చాలా అంటే చాలా యూజ్ అయ్యే ఐటమ్. ఇది కూడా లో బడ్జెట్లో వచ్చింది. నేను ఏది పెట్టినా చీమలు అది ఇది అని డిస్టర్బ్ అవుతుంది. సో ఇలా కొంచెం స్పేస్ ఉండి ఐటమ్స్ ఎక్కువ ఉంటే ఇలా ఒక స్టాండ్ తీసుకోండి. సో దానిపైన ఇవన్నీ పెట్టుకోవచ్చు, గోధుమ పిండి, సాల్ట్ ప్యాకెట్, నేనైతే చిన్న రోలు అండ్ ఆవకాయ పచ్చడి ఇవన్నీ అందులో సెట్ చేశాను. ఇంకా స్పేస్ ఉంది, ఐటమ్స్ కూడా పట్టేంత స్ట్రాంగ్గానే ఉంది ఇది. అందుకే మీకు రికమెండ్ చేస్తున్నాను, ఇది కూడా బాగుంది. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.